नमस्ते इवेळ मनं वाटर एला तागिते आ वाटर मन की मंदुगा उपयोगपड़ुतुंदी एला तागिते अदे डिजीज का प्रॉब्लम वस्तुंदी अन्नदी गुरिंचि चूद्दां। वाटर एला तागाली अन्नदी मेन कॉन्सेप्ट। ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, దాహం వేస్తే ఇలా వాటర్ తాగుతాం, అలా కోసుకుంటాం, గొంతులు గబగబగబగబ లొడక్ అని మింగేస్తాం కదా. సో అది సలైవాతో మిక్స్ కావట్లేదు. అండ్ ఆల్సో నాలికలో మనకి ఎండ్లో లాస్ట్లో ఉన్నది వాటర్ ఎనర్జీ, అంటే వాటర్ ఎనర్జీకే మనం వాటర్ పోస్తున్నాం. అందువల్ల ఎటువక్క ప్రాబ్లం కూడా మనకి తీరదు. అంటే మనకి దాహం ఎక్కడ వేసింది, నోట్లో. మనం ఎలా తాగుతున్నాం, పోసుకొని కడుపు నింపుతున్నాం, అక్కడే ఫస్ట్ మనం తప్పు చేస్తున్నాం. ఫుడ్ ఎలా తీసుకోవాలో ఆల్రెడీ చేశాను, ఇప్పుడు వాటర్ ఎలా తాగాలో, ఆ వాటర్ ఎలా మనకి మందుగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఎలా తాగాలి వాటర్ అని అంటే, యాక్చువల్గా ఒక్కసారి ఇలా పోసుకునే వాటర్ని నోట్లో మనం నోట్లో పెట్టుకొని తాగాలి. సో గ్లాస్ బయటకు వెళ్ళినా ఏదన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటే నోట్లో ఇలా పోసుకోవచ్చు. పోసుకొని ఒక్కసారి పోసుకున్న వాటర్ని ఇలా 4 times వచ్చి గగ్ చేయాలి. అంటే ఆ లోపల మనకి సలైవా మిక్స్ అవుతుంది. ఒక్కసారి నోట్లో పోసుకున్న వాటర్ని 4 times గగ్ చేయాలి. అదే వాటర్ తాగే మెథడాలజీ. ఇంకా వాటర్ తాగినాక వెంటనే భోజనం చేయకూడదు. భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. తిన్న తర్వాత 1/2 hour తర్వాత వాటర్ తాగాలి. ఇది ప్రొసీజర్. సో వాటర్ ఎటువంటి వాటర్ తాగితే మనకి ఆరోగ్యం ఇస్తుంది, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ pH వాల్యూ అని గురించి చూద్దాం. అంటే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్. అది హైడ్రోజన్ 2 ఆక్సిజన్ ఉన్నది, H2O అన్నదే వాటర్ యొక్క ఫార్ములా ఉంటుంది అనమాట. ఇక్కడ హైడ్రోజన్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టే అది అసిడిక్ వాటరా ఆల్కలైన్ వాటరా అనేది డిసైడ్ అవుతుంది. అసిడిక్ వాటర్ అనే దాంట్లో పురుగులు, బ్యాక్టీరియాస్, వైరసెస్ అన్నీ పెరుగుతాయి. ఆల్కలైన్లో అవి పెరగవు. అంతే డిఫరెన్స్ మనకి. అంటే అసిడిక్ అంటే 0 to 7 దాకా ఉన్నది pH వాల్యూ ఉంటే అది అసిడిక్ వాటర్ అంటాము. అండ్ 7 పైన 14 దాకా ఉన్నది ఆల్కలైన్ వాటర్ అంటాం. 14 పైన ఏది ఉండదు అసలు, జనరల్గా 14 వరకు ఉన్నది ఆల్కలైన్ అంటాం. దీంట్లో 4 to 7 ఉన్నది పురుగులు, ఇవన్నీ కూడా దట్ ఈస్ వార్మ్స్ అన్ని, బ్యాక్టీరియాస్, వైరసెస్ ఇవన్నీ పెరుగుతాయి. ఆ 7 తర్వాత దాటిపోయిందంటే 7.5 దాటిపోతే దానిలో ఏ బ్యాక్టీరియా, వైరసెస్ ప్రాణంతో ఉండవు. ఇంతే. అందుకనే మనం pH వాల్యూ ఉన్న వాటర్ని తాగాలి అన్నది. ఇప్పుడు జనరల్గా మనం చూసామంటే గంగస్కి, గంగలో ఉన్న వాటర్ 8 పైన 8.5 pH వాల్యూ ఉంటుంది. సో అందుకే దానిలో ఎన్ని ఏళ్ళు మనం పెట్టున్నా ఆ వాటర్లో పురుగులు రావు మనకి. ఇంకా ఇది సీ వరకు, సముద్రం వరకు చేరేంత వరకు ఇది 8.5 వరకే ఉంటుంది దీని pH వాల్యూ. కాశీలో ఉన్నది కూడా 8.5 pH వాల్యూ అంటారు. ఇంకా హరిద్వార్, రిషికేష్లో ఉన్నవి 9.5 pH వాల్యూ అంటారు. గంగోత్రి, యమునోత్రిలో ఉన్నవి ఇంకా 11 to 12 pH వాల్యూ అంటారు. ఇంకా గంగోత్రి, యమునోత్రి ఉత్పత్తి అయ్యే ఆరిజిన్ ఉంటుంది కదా, అక్కడ 14 దాకా ఉంటుంది అని అంటున్నారు. అందుకే ఇక్కడ నుంచి తెచ్చుకున్న వాటర్లు మనకి పురుగులు ఎన్ని ఏళ్ళు పెట్టినా పురుగులు రావు. మీరు చూసుంటారు, నేను చాలాసార్లు చూసాను, 5 years 6 years అయినా కూడా ఒక్క పురుగు కూడా రాదు. అందులో పురుగులు ప్రాణంతో ఉండలేదు, ఏ పురుగు కూడా ఉత్పత్తి కాదు. అదే మామూలు వాటర్ మనకి పెట్టండి, మామూలుగా వాటిలో pH వాల్యూ 7 లోపల ఉంటుంది కదా, పురుగులన్నీ అవే ఉత్పత్తి అయిపోతాయి దానిలో. సో మనకి మనిషికి కావలసినది అది కాదు, మనకి ఆల్కలైన్ బేస్డ్ వాటర్ కావాలి. ఇప్పుడు ఈ pH వాల్యూని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మెడికల్ షాప్ వెళ్తే ఒక స్ట్రిప్ ఉంటుంది, pH వాల్యూ స్ట్రిప్స్, అవి తెచ్చుకొని మీరు మీ దగ్గర ఉన్న వాటర్లో ఆ వాటర్లో వేస్తే అది రెడ్ కలర్గా వచ్చిందని అంటే యాసిడ్, అండ్ ఎల్లో కలర్లో వస్తే ఇప్పుడే యాసిడ్ నుంచి కొంచెం మారుతుంది అని అంటారు. కొంచెం డార్క్ లైట్ గ్రీన్గా వస్తే ఇప్పుడే దానిలో నుంచి ఆల్కలైన్ బేస్, ఇంకొంచెం డార్క్ గ్రీన్గా వస్తే కొంచెం ఆల్కలైన్ బేస్కి వచ్చేసింది, బ్లూ కలర్లో వస్తే ఆల్కలైన్ కొంచెం బెటర్ అయింది, ఇంకా డార్క్ బ్లూ వస్తే ఇంకొంచెం బెటర్ అయింది. అది వాళ్ళే చెప్తారు మీకు ఆ స్టెప్స్ని బట్టి మనం ఏ రేంజ్లో ఉందో అది తెలుసుకోవచ్చు. మనం రెడ్లో ఉన్న, ఎల్లోలో ఉన్న ఆ వాటర్ని తీసుకోకుండా ఉండడం మంచిది. గ్రీన్కి స్టార్ట్ అయ్యాక బ్లూకి ఉన్నప్పుడు అయితే మనం ఆ వాటర్ తీసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు మనం వాటర్ని మనం బయట బాటిల్స్లో కొనుక్కొని తాగుతున్నాం. మనం ఇప్పుడు చాలా వచ్చినాయి పిహెచ్ వాల్యూ మార్చేసే మెషిన్స్, అలాంటివన్నీ కూడా మెషిన్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, అవి అన్నీ కూడా కెమికల్ కాంబినేషన్స్లో వర్క్ అవుతాయి. మనం న్యాచురల్గానే మనం న్యాచురల్ మెథడాలజీలో వెళ్తున్నాం కాబట్టి వాటర్ని ఎలా ఆల్కలైన్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మట్టి పాన ఉందనుకోండి, మట్టి పాత్ర, ఆ మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో వాటర్ పోసేస్తే మనం ఒక 6 అవర్స్లో అది ఆల్కలైన్గా మారిపోతుంది. దాంట్లో ఉన్న క్లోరిన్ వేరియన్ అన్ని అన్వాంటెడ్ అన్నీ రిమూవ్ చేసేసి, నేచర్ కదా మట్టి, ఎర్త్ కదా, సో నేచర్ మన తల్లి లాంటిది కదా, నేచర్ ఎర్త్ అండ్ ద మదర్ ఎర్త్ అన్నీ కూడా మనం ప్రపంచంలో ఫ్యామిలీలో ఉంటున్న అమ్మకి ఎటువంటి మంచి గుణాలు ఉంటాయో సేమ్ వే మనకి న్యాచురల్ అంతే చేస్తుంది, అండ్ మట్టి పాత్ర కూడా అంతే మంచి చేస్తుంది. అన్వాంటెడ్ అవన్నీ రిమూవ్ చేస్తుంది. వాంటెడ్ ఇది హ్యూమన్ బాడీకి కావలసినవి అన్న మినరల్స్ని మాత్రం అలా వచ్చేస్తున్నాను, అదే దాని ఒక గొప్పతనం. సో 6 అవర్స్లో అది ఆల్కలైన్ వాటర్గా మారిపోతుంది. కాపర్లో మీరు పోసిపెడితే 4 అవర్స్లో ఆల్కలైన్గా మారిపోతుంది. ఇంకా దానిలో వాటర్లో మీరు మనం అనుకోవచ్చు వాటర్లో మళ్ళీ చాలా జర్మ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా పోతాయనంటే మేము ఎలా చేసుకోవచ్చు అంటే ఒక మట్టి పాత్ర పెట్టి ఒక కాపర్ చిన్న కాయిన్ కానీ గ్లాస్ కానీ ఒక బాటిల్ కానీ ఏదో ఒకటి కాపర్ది కూడా మట్టి పాత్రలో వేసేసి ఒక పైన వైట్ క్లాత్, వైట్ ప్యూర్ కాటన్ క్లాత్ వేసి దానిపైన మనం వాటర్ పోసామంటే వడగట్టేది అన్వాంటెడ్ మనకి హార్మ్ చేసే బ్యాక్టీరియాస్ని మాత్రం ఈ కాటన్ క్లాత్ వడబోస్తుంది, మనకి మంచి చేసే బ్యాక్టీరియాస్ని లోపలికి పంపిస్తుంది. బ్యాక్టీరియాస్ మంచి చేసేది చెడు చేసేది రెండూ ఉన్నాయి కాబట్టి మనకి చెడు చేసే బ్యాక్టీరియాస్ని మాత్రం వడపోసేస్తుంది. దానిలో మనం ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేస్తే ఈవినింగ్ పోసేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక తీసుకున్నామనుకోండి, అప్పుడు మీరు ఆ స్ట్రిప్ పెట్టి మీరు చెక్ చేస్తే ఆ వాటర్ కంప్లీట్ మీకు పిహెచ్ వాల్యూ ఉంటుంది, మినిమం 9 వరకు అయినా వచ్చేస్తుంది. అసిడిక్ నుంచి ఆల్కలైన్ అనేది మారిపోతుంది. మనం పోయడానికి ముందు మీరు చూడండి, దాన్ని చెక్ చేసి పోసిన తర్వాత చూడండి. ఎవ్రీడే ఇలాంటి వాటర్ మనం తాగినప్పుడు మన బాడీలోని ఏ జర్మ్స్ కూడా బ్రతికి ఉండదు, ఏ బ్యాక్టీరియాస్ అన్వాంటెడ్ బ్యాక్టీరియాస్ ఏది కూడా బ్రతికి ఉండదు. మనం ప్యూర్ వాటర్ని తీసుకుంటాం, తాగే మెథడాలజీ చెప్పాను, అలా నోట్లో పోసి మనం తాగినప్పుడు ఒకసారి పోసుకొని 4 సార్లు గల్ప్ చేసినప్పుడు సలైవాతో మిక్స్ అయ్యి అది వెళ్ళినప్పుడు ప్యూర్ ఆల్కలైన్ వాటర్గా మారుతుంది. వీలైనంత వరకు ఇలాగా వాటర్ని మీరే ప్రిపేర్ చేసుకొని ఈ వాటర్ని తాగడం అనేది చాలా మంచిది. తాగే మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. నోట్లో దాహం వేసింది, నోట్లో పోసి మింగండి, గబగబా గొంతులో పోసి మింగితే అది వాటర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీకే వాటర్ పోస్తాం, అందువల్ల యూరినరీ బ్లాడర్ కిడ్నీస్ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో తీసుకునేదాన్ని సరైన విధంలో మనం తీసుకుంటే దీని బెనిఫిట్స్ మనకి చాలా ఈజీగా మనం పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.